ఇంతకుముందు రాజాభాయ్ చెప్పాడు ఇంతమంది రాజాభాయ్ చెప్పాడు ఇంతకుముందు కేసులు జైలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతారని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాం పాపం అట్లా భయపడతారా అన్న కేసులకు భయపడతారా ఎంతమంది సిద్ధం వచ్చి ఒక్కసారి కెమెరాలు దింపురండి ఒక్కసారి అటు ఇది టిఆర్ఎస్ తోనో కాంగ్రెస్తోన్నావు ఎంతమంది జైలు పోతారంటే ఇలా కూర్చొని బయటికి వెళ్ళిపోతారు అక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేతులు గట్టిగా చేతులు భారత్ మాతాకి భారత్ మాతాకి అందుకే కేసీఆర్ చెప్తున్నా కేసీఆర్ కేసీఆర్ నువ్వు కేసులు అరెస్టులే నీ ఆయుధంగా మార్స్తే కేసులు ఆయుధంగా లేస్తే అరే జైలు బందీ కనలే భారతీయ జనతా పార్టీకి ఉద్యమ గడ్డగా పోరాటగా గడ్డగా మారుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి భయపడే ప్రసక్తి అనేక కేసులు మా మీద ఉన్నాయి ఇక్కడ ఉన్న రాజాసింగ్ మీద వందకు పైగా కేసులుంటే ఇలా ప్రజలు గెలిపించిన నేతగా ఇలా రాజాసింగ్ ప్రజల మధ్య తిరుగుతుండ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి దొంగతనంలో లంగతనంలో భారతీయ జనతా పార్టీ కబ్జాల కోసం చేరు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ధర్మం కోసం దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి బండి సంజయ్ కి జైలు కొత్తగా ఉన్నాడు తొమ్మిదవసారి జైలుకు పోయినా కేసీఆర్ తొమ్మిదవ సారి జైలు జైల్లో ఉన్నా అదే బ్యారెక్ లో ఉన్నా మళ్ళా అదే జైలు కూడా బండి సంజయ్ సిద్ధంగా ఉంటాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి సిగ్గుండే రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు బరి తెగించి బలిపెక్కి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటూ ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల నిరుద్యోగులు ఉసురు పోసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నీ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యత ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ నీ పార్టీ గింత నీ పార్టీ నీ పార్టీ కేసీఆర్ రాష్ట్రంలో నువ్వు ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఉన్న విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఏం తప్పు చేస్తాం కేసీఆర్ మేము భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసిన కేసీఆర్ ఇప్పటికీ మా బొడిగ శోభ దళిత మహిళ మాజీ శాసన సభ్యురాలు హైకోర్టు తప్పు పడ్డప్పుడు కూడా దళిత మహిళను చూడకుండా మాజీ శాసన సభ్యులను చూడకుండా ఇలా తీసుకుపోయి బొడిగ శోభకను జైల్లో పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదుగురు కార్యకర్తలు ఇంకా జైల్లో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని పోలీసుల వ్యవహార శైలి వల్ల ఇలా నా తమ్ముడు మధు కాలు విరిగిందన్న మా అక్క పద్మక్క కాలు విరిగిందన్న మా డాక్టర్ రెడ్డి కాళ్ళు చేతులు రెండు విరిగినాయన్న నా తమ్ముడు కిరణ్కి చే విరిగిందన్న నా తమ్ముడు కిరణ్ ఇలా నా ప్రసన్న తమ్ముంది చెంప మొత్తం కన్ను పోయే ప్రమాదం ఏర్పడింది నా తమ్ముంది ఇట్లా ఎంతమంది అన్న వేల మంది కా వందలాది మంది కార్యకర్తలు ఇప్పటికీ లెక్కలేదన్న ఎక్కడ ఎవరు రెస్ట్ తీసుకుంటారు ఇప్పటి లెక్కలేదన్న ఎవరి కోసమన్నా చేసింది మీకోసం చేస్తున్నాం ఉపాధ్యాయుల కోసం చేస్తున్నాం నిరుద్యోగ యువత కోసం చేస్తున్నాం ఉద్యోగుల కోసం చేస్తున్నాం అన్న పోరాటం అయినా గాయపడ్డ కార్యకర్తలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ జైలుకైన కార్యకర్తలు నాకులే అని ఎవరు భయపడతలేరు నా కాళ్ళు మంచి కావాలి నా చేతు మంచి కావాలి వెంటనే యుద్ధ భీములో తిరగాలే ఈ ధర్మ యుద్ధంలో కేసీఆర్ తాడో పేడో తెచ్చుడే కేసీఆర్ సంగతి ఏందో చూసుడే అని చెప్పి అలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ వందే మాతల అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాశాపు జెండా నెత్తుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గడిలో ఉన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో తాగి ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి తెలుసుకోవాల్సిన ఏం పాపం చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు త్రీ సెవెంటీన్ జివో జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం శాస్త్రీయత లేకుండా నీ ఇష్టానుసారంగా ఫామ్ హౌస్ వండి అర్ధరాత్రి జీవో జారీ చేస్తే ఇలా ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడుతురో ఒక్కసారి ఆలోచించిన అవసరం ఉంది అరే సొంత జిల్లాలో సొంత జిల్లాలో పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ ఉద్యోగి ఆ ఉపాధ్యాయు పరాయి వాడిగా బతికే పరిస్థితి వచ్చిందంటే దేనికోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం దేనికోసం అన్నా ఇంతమంది అమరవీరులు బలిదానమైపోయారు అరే ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు లేవు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ప్రమోషన్ లేవు బదిలీలు లేవు మాకు కనీసము గుర్తింపు లేదని చెప్పి ఇదే సకల జన్ చేసిరా నా సకల జనుల సమ్మె చేసినటువంటి నా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెండౌన్ చేసి పిడికిలి బిగించి జై తెలంగాణని గతిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా ఆ ఉద్యోగుల యొక్క సకల జనుల సమ్మె వల్ల ముఖ్యమంత్రి అయిన మూర్ఖుడు అదే ఉద్యోగులను ఇబ్బంది పడుతుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అరే స్పౌజ్ నాన్ స్పౌజ్ పేరుతో కొట్లాట పెడుతుండే ఈ మూర్ఖుడు లోకల్ నాన్ లోకల్ పేరుతో ఉపాధ్యాయులను ఉద్యోగులు ఇబ్బంది పెడుతుండే ఈ మూర్ఖుడు కనీసం వీడియోస్ కు అవకాశం లేదు సీనియర్స్ జూనియర్స్ పేరు మీద కొట్లాట పెట్టిస్తుండే మూర్ఖుడు వీడియోస్ కు అవకాశం లేదు దివ్యాంగులకు అవకాశం లేదు ఈ మూర్ఖుని వ్యాజ వ్యవహార వల్ల మొన్న మహబూబాబాద్ లో ఒక ఉద్యోగి హెడ్ మాస్టర్ ఇలా చనిపోయి గుండెపోడుతో నిన్నకు నిన్న నిన్నకు నిన్న ఇవాళ హుజూర్ నగర్ లో హుజూర్ నగర్ లో పోస్ట్కిస్తే ఇలా పెద్ద ఊరకు సంబంధించిన మురళి అనే ఉద్యోగి ఇలా గుండెపోడుతో చనిపోయినటువంటి దౌర్భాగ్య దుర్గ సంఘటన నిజంగా తెలంగాణ సమాజాన్ని కలిసి ఇంకా ఎంత మంది ఉసురు వచ్చుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత మంది చనిపోతే ఈ మూర్ఖుడు రాక్షసుని కళ్ళు తలబడతాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అందుకే భారతీయ జనతా పార్టీ ఉద్యోగాలు ఉద్యోగులకు అప్పీల్ చేస్తున్నాం మేము ఉపాధ్యాయ వర్గాలకు అప్పీల్ చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలు ఇచ్చి రేపే జైన్ కావాలని చెప్పి నేను సోదరులారా మీకు విజ్ఞప్తి వస్తున్నా మీకోసం మేము వస్తున్నాం అరే మా నాన్న ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని కొడుకుగా ఈ రోజు స్పందిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలరా బాధ అనిపిస్తున్న మీ బాధలు చూస్తుంటే మీరందరూ బాధపడుతుంటే నా కన్న తండ్రి బాధపడ్డట్టే అనిపిస్తుంది కాబట్టి నా రక్తం ఉడుతుంది నా రక్తం మసురుతుంది అందుకే ఈ మూర్ఖుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమ కారుచ్చి ఉరికిచ్చి కొట్టిరు ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఈ ముఖ్యమంత్రిని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నటువంటి వాళ్ళను ఇలా సంకల్న చేసుకొని ఈ రోజు ఆ రోజు కష్టపడి సకల జన సమ్మె పెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని వృద్ధి ఆ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఈ రోజు వాళ్ళను పక్క పెట్టుకొని ఉరికిస్తున్న తీరును ఒక్కసారి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి ఎన్ని రోజులన్నా మీరు కామ కూర్చుంటారు మీ జీవిత సమస్య అన్నా మీ కుటుంబాల సమస్య అన్నా తల్లిదండ్రులకు దూరమై ఇలా పిల్లలకు దూరమై సొంత ఉంటికి ఇంటికి దూరమై ఎక్కువ పోయి ఉద్యోగం చేసే కర్మ మీకు వచ్చిందన్న భయపడకండి మీకోసం ఉద్యమిస్తాం డాక్టర్ లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మొన్న కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు నా యాత్రను దీక్షను ప్రారంభించడానికి వస్తే ఒక ఓబీసీ నాయకుడు ఒక జాతీయ నాయకుడు మాజీ శాసన సభ్యుడు చూడకుండా ఇలా అర్ధరాత్రి ఇసుకపోయి ఉదయం ఆరు గంటల వరకు మా లక్ష్మణ్ అన్ను చలిలో కూర్చున్న మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది మా చెల్లె బాధపడే లక్ష్మణ్ గారి ఫేస్బుక్ చూసిన తర్వాత సోషల్ మీడియా చూసినాక నాకు ఫోన్ చేసిందన్న లక్ష్మణ్ గారి పంపించండి అన్నా లక్ష్మణ్ గారు చల్లె ఉన్నరన్నా లక్ష్మణ్ గారు చూస్తే బాధ అనిపిస్తుంది అన్న వెంటనే అంటే డీజీపీ ఫోన్ ఎత్తాడు సిపి అసలే ఫోన్ ఎత్తాడు ఇలా ముఖ్యమంత్రి కొమ్ముగాసే అధికారులు ఈ ఇద్దరు అధికారులు ఇలా పోలీసు ఏం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పరిస్థితి ఏందన్నా కరీంనగర్ లో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ మహబూబ్ నగర్ పోవాలి మహబూబ్ నగర్ లో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇలా ఆదిలాబాద్ జిల్లాకు పోయి పనిచేసే పరిస్థితి భూపాలపల్ లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడు ఎలా కరీంనగర్ జిల్లాకు పోవాలి నల్గొండలో పనిచేసే ఉపాధ్యాయుడు ఉద్యోగుడు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇలా ఆదిలాబాద్ పోయి పనిచేయాలన్న ఎక్కడ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుండో ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుండో కనీసం ఒక ప్రణాళిక లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర సీనియర్స్ లిస్టే లేదు సీనియర్స్ మొత్తం తప్పులు దొరికనే అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇలా ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకున్నారు నాకు అన్యాయం జరిగింది సార్ సీరియల్ లో ఇప్పటికే దామో అనే ఉపాధ్యాయుడు సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ సార్ అన్నది నాకు కరీంనగర్ జిల్లాలో కావాలి సార్ పోస్టింగ్ నాకు కరీంనగర్ లో జిల్లాలో జరగాలి సార్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ సార్ అని చెప్పి ఆ ఉద్యోగ కలెక్టర్ అని కలిస్తే కలెక్టర్ గారు గవర్నమెంట్ పంపినాడు సీఎంఓ సీఓ నుంచి ఆదేశాలు డిఓ వింటలేడు వాళ్ళు చేసిన పొరపాటుకు ఆ ఉద్యోగి వేరే జిల్లాకు పోయే ప్రమాదం ఏర్పడ్డది అనేక సీనియర్ లిస్ట్ తప్పు దొరకలే కనీసం డిఓ ఆఫీసులలో లిస్టే లేదు సీనియర్స్ లిస్టే లేదు జూనియర్స్ లిస్టే లేదు వేకెన్సీ లిస్టే లేదు కనీసం ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా ఇలా ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టి పరిస్థితుల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ఉద్యోగులారా మీరు నమ్ముకున్న మీ నాయకులను కేసీఆర్ సంఖ్యాకడానికి మాత్రమే మీ నాయకులున్నారు ఆ నాయకుల భరతం పట్టండి ఫస్ట్ ఆ నాయకుల భరతం పట్టండి ఇలా భారతీయ జనతా పార్టీ మీ కండగా ఉంటది మీ కండగా ఉంటది మీరు చేసే పోరాటం మీరు పోరాటం చేసినా చేయకుండా మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యమించడానికి సిద్ధం ఉన్నది